హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ఎస్ ఆస్ట్రాలజీ మనము నవాంశ లగ్నం గురించి మాట్లాడుకుంటున్నాము అంటే నవాంశ చార్ట్లో మనకి లగ్నంలో అంటే ఫస్ట్ హౌస్లో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేది సో ఈరోజు మనం చూసేది సాటన్ ఇన్ ద నవాంశ లగ్న అంటే శని కనుక నవాంశలో లగ్నంలో లేదా ఫస్ట్ హౌస్ లగ్నం అన్న ఫస్ట్ హౌస్ అని ఒకటే కదా ఉన్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సో మీరు అసలు నవాంశ ఏంటి మీ చార్ట్ ఏంటి ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ సారీ ఈ వీడియో మీద ఒక మొబైల్ నెంబర్ ఉంది దానికి మీరు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేస్తే కన్సల్టేషన్ డీటెయిల్స్ ఇస్తారు దాన్ని బట్టి మీరు మీ హారోస్కోప్ అనలైజ్ చేయించుకోవచ్చు లేదా మీరు వెబ్సైట్కి లోకి వెళ్ళండి ఎంఎస్ యాస్ట్రాలజీ డాట్ కామ్ వెబ్సైట్ దానిలోకి వెళ్ళి మీరు మీకు కావాల్సిన కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు ఓకే నవాంశ లగ్నము సో నవాంశ అసలు అంటే ఏమిటి నవాంశ అంటే మనకు తెలుసు కదా ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ డివిజనల్ చార్ట్ మన ధర్మానికి సంబంధించి పెళ్ళికి సంబంధించినది అంటే మనం ఒక ఏజ్ వచ్చేటప్పటికి మ్యారేజ్ని ఎలాగ డీల్ చేస్తాము అలానే మనకు ఉండే హయ్యర్ బిలీఫ్ సిస్టమ్ ఏమిటి ఎందుకంటే దిస్ ఇస్ ద ఒరిజినల్ నైన్త్ హౌస్ కదా నైన్త్ హౌస్ని మనము క్లియర్గా ఓపెన్ చేసి చార్ట్ కింద చేసినట్టయితే దాన్ని ఇట్ బికమ్స్ నవాంశ ఓకే నవాంశ అనేది ధర్మానికి సంబంధించింది పెళ్ళికి సంబంధించింది సో దీన్ని ఎలా చూడాలి అందులో శని కనక లగ్నంలో ఉన్నట్టయితే ఇది కొంచెము హెవీ ప్లానెట్ అని చెప్పచ్చు మ్యారేజ్కి సంబంధించి మ్యారేజ్ అవనియండి ధర్మం అవనియండి ఏదైనా అవనియండి ఎందుకంటే శాటన్ అంటే ఏమిటి మనకి మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా కర్మ ఆస్ట్రాలజీ సిరీస్లో కూడా శాటన్ అంటే కర్మకారకత్వము శని ఎప్పుడైతే ఏదైనా స్థానంలో ఉన్నాడో దాని అర్థం ఏంటంటే మీరు పూర్తి చేయాల్సినవి మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పూర్వజన్మలో అది పెళ్లికి సంబంధించి కానీ ధర్మానికి సంబంధించి కానీ మీరు పూర్తి చేయలేదు వదిలేశారు సగము అంటే నవాంశలో ఎప్పుడైతే లగ్నంలో శని ఉన్నాడో అది మనకి కొంత కష్టాన్ని సూచిస్తూ ఉంటుంది దేనికి సంబంధించి అది మనం మనం అచీవ్ చేసే హయ్యరు ధర్మానికి సంబంధితే మన భక్తి శ్రద్ధ స్పిరిచువాలిటీకి సంబంధించి అవ్వచ్చు పెళ్ళికి సంబంధించి ముఖ్యంగా మ్యారేజ్ రిలేటెడ్ అంటే ఏమవుతుందంటే మ్యారేజ్ అనేది బాధ్యత అయిపోతుంది అంటే దే ఫీల్ లైక్ బర్డెన్ ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాను ఎందుకు ఐ కేమ్ ఇంటు రిలేషన్ అని అంటే అఫ్కోర్స్ రాశిచార్లో మంచి కాంబినేషన్స్ వల్ల మ్యారేజ్ చేసుకునే వరకు ఉత్సాహం ఉన్నప్పటికీ ఒక్కసారి మ్యారేజ్ అయితే నవాంశ యాక్టివ్ అవుతుంది కాబట్టి నవాంశ యాక్టివ్ అవగానే ఏంటంటే మ్యారేజ్లో కొంచెము వాళ్ళు ఇబ్బంది పడతారని అబ్బాము అంటే అర్థం చేసుకోవడంలో కానీ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడంలో అవచ్చు ఎందుక మనకి శని అంటే ఏంటి లేట్ కదా కష్టపెట్టడం శిక్షించడం లేజినెస్ అండ్ రిజర్వ్డ్గా ఉండడం ఇవన్నీ కూడా సాటర్న్ లక్షణాలు ఎప్పుడైతే శని లగ్నంలో ఉన్నాడో అందులో మనకి నవాంశ లగ్నంలో ఉన్నాడో సో ఆయన ఏం చేస్తాడంటే కొంచెం రఫ్ బిహేవియర్ని ఇస్తాడు రిలేషన్ విషయంలో అంటే పార్ట్నర్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం కావచ్చు లేదా నాకు అవసరం లేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని కావచ్చు లేదా మ్యారేజ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ చేసుకున్నాం కాబట్టి బాధ్యత వహించాలి బాధ్యత తీసుకున్నాం కాబట్టి క్యారీ చేయాలి అన్నట్టు ఉండొచ్చు సో ఏదైనప్పటికీ ఏంటంటే ఒక ఏజ్ వచ్చే వరకు ముఖ్యంగా శాటన్ మెచ్యూరిటీ శాటన్ మెచ్యూరిటీ ఎప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్కి వస్తుంది అప్పటి నుంచి వీళ్ళు మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు అంటే ముందంతా కూడా ప్రతిదీ బాధ్యతలు అనే కనిపిస్తుంది మీరు ఎక్సలెంట్ దీనికి వెళ్ళండి అంటే ఏ దీనికో అంటే లైక్ గోయింగ్ టు హాలిడే టూర్కి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఉన్న వన్ టూ డేస్ ఓకే కానీ దెన్ ది బికమ్ లైక్ అగెయిన్ ఇన్ టు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ వాళ్ళ ఇది దానిలోనే ఉంటారు ఎక్కువ అంటే మ్యారేజ్ని ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కింద తీసుకుంటారు తప్పించి ఎంజాయ్ చేయడం అనేది మిస్ అవుతారు అది వాళ్ళకి థర్టీ మా మీకు సాటన్ మెచ్యూరిటీ అంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ కదా థర్టీ ఎయిట్ వచ్చేటప్పటికి దెన్ దే కెన్ అండర్స్టాండ్ ఓకే జరిగినది అంటే అఫ్కోర్స్ ఇష్టపడి చేసుకున్నా చేసుకోకపోయినా మ్యారేజ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎస్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇచ్చిన జరిగింది దాని రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి దెన్ విల్ అడ్జస్ట్ అండ్ డెఫినెట్లీ వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఆ హెవీనెస్ని కాకపోతే ఏంటంటే ఆ ఏజ్ వచ్చే వరకు కూడా కొంతవరకు మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఉంటాయి అంటే దెన్ నెవర్ ఫీల్ సాటిస్ఫైడ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దీనిలోనూ బయటికి చెప్పకపోవడము ఏ విషయాన్ని అంటే వీళ్ళు ఓపెన్ అవడం అనేది చాలా కష్టం బికాజ్ శాటన్ ఏంటి వెరీ మెచ్యూర్డ్ ప్లానెట్ అండ్ ఇంకొకటి ఏంటంటే రిస్ట్రిక్షన్ ఉంటుంది కదా అండ్ డిసిప్లిన్ అండ్ రిస్ట్రిక్టెడ్ ప్లానెట్ దాంతో ఏంటంటే యూజువల్లీ పార్ట్నర్ తోటి వాళ్ళకి సంబంధించిన విషయాలు మోస్ట్లీ వీళ్ళు ఓపెన్ కాకపోవచ్చు ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ఫియర్ అవ్వచ్చు బికాజ్ సాటన్ అంటే ఫియర్ కూడా కదా భయం అవ్వచ్చు లేదా దే మే ఫీల్ డామినేటెడ్ అవతల వాళ్ళు మనం డామినేట్ చేస్తున్నారని ఫీల్ అవ్వచ్చు ఏ కారణం చేతైనా సరే పూర్తిగా రిలేషన్లో వెళ్ళడానికి ఈ ఓపెన్ అనేది ఉండదు అంటే దే ఆర్ ఆల్వేస్ లైక్ దీస్ దే ఆర్ నాట్ లైక్ దీస్ ఓపెన్ అవ్వడం అనేది ఉంది ఇట్లా ఓపెన్ అవ్వడం అనేది వాళ్ళకి థర్టీ ఎయిట్ తర్వాతే వస్తుంది సో దానివలన ఏంటంటే భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి అండ్ మోరోవరు ఇంకొకటి ఏంటంటే ధర్మం విషయంలో కూడా అంటే స్పిరిచువాలిటీ మనం అందరము మనం పుట్టిన తర్వాత మనకి మ్యారేజ్ అనేది ఉంటుంది పిల్లలు అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైము మన థాట్స్ ఎప్పుడు కూడా ఎలాగ అంటే పుణ్యాన్ని ఎట్లా చేసుకోవాలి భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండాలి ఇలాంటి థాట్స్లో ఉంటాం కదా అందరమును సో వీ డూ ఆల్ దీస్ ఏం చేద్దాం మంత్రం చేద్దామా ఇది అది అని సో ఏ లైఫ్కి సరిపడా ఆ లైఫ్లో మనం అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం ఎప్పుడైతే చెయ్యలేదో దట్ బికమ్స్ సాటన్ లైక్ అంటే ఇక్కడ మనము ధర్మాన్ని పాటించే విషయంలో అంటే భగవంతుడు నమ్మకపోవడం కావచ్చు లేదా చెయ్యాల్సినవి చేయకపోవడం కావచ్చు దేవుడికి సంబంధించి అది కూడా ఒక బర్డెన్ లాగా అవుతుంది మనకి నవాంశ అంటే ద ఒరిజినల్ నైన్త్ కదా అర్థం ఏంటి ధర్మానికి సంబంధించి కూడా మీరు కొన్ని చేయలేదు లేదా అధర్మ కార్యాలు చేశారు అందువల్లనే మీకు ఇప్పుడు ఆ రెండు కూడా బాధ్యతలు అయ్యాయి అంటే మ్యారేజ్ అనేది ఎంజాయ్మెంట్ కాకుండా బాధ్యత అయ్యింది ఎట్ ద సేమ్ టైము మీరు భక్తికి సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించి కూడా యూ హ్యావ్ సంథింగ్ టు డూ అందుకే కొంత ఏంటంటే వీళ్ళు భగవంతుడిని చేరుకునే విషయంలో ఈ జన్మలో ఎక్కువ ఎఫర్ట్ పెడతారని చెప్పచ్చు ఎందుకంటే డూయింగ్ మంత్రం ఒక ఏజ్ వచ్చేటప్పటికి వీళ్ళకి మంత్రశాస్త్రం అంటే ఏంటి మంత్రం చేయడం వల్ల ఏంటి భగవంతుడిని ఎట్లాగా దగ్గరగా ఉండాలి ఇవన్నీ కూడా అర్థమవుతాయి అవన్నీ అర్థం అవ్వాలన్నా కూడా మళ్ళీ సాటర్న్ మెచ్యూరిటీ ఎట్ థర్టీ ఎయిట్ రావాల్సింది అంటే శని కనుక నవాంశ లగ్నంలో ఉంటే మొదట్లో కొంత మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి మిడిల్ ఆఫ్ ద లైఫ్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చాలా మెచ్యూర్డ్గాను దాన్ని అర్థం చేసుకుని ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది అయితే ఒకవేళ కనుక శని వక్రించినట్టయితే వీళ్ళకి ఆ రిలేషన్ అనేది తొందరగా మొదలైనప్పటికీ బట్ ఎప్పుడు స్ట్రగుల్ అనేది ఉంటుంది అంటే ఆ మ్యారేజ్ని ప్రతిదీ సర్దుకుంటూ ముందుకు తీసుకెళ్ళడానికి స్ట్రగుల్ అనేది ఉంటుంది యూజువల్గా సాటన్ డైరెక్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే అసలు మనకి దాన్ని యాక్సెప్ట్ చేయడానికే టైం పడుతుంది బట్ రెట్రోగ్రేట్లో ఉన్నప్పుడు దో దే యాక్సెప్టెడ్ బట్ దాంట్లో మళ్ళీ ముందుకి వెనక్కి అనమాట వై షుడ్ ఐ మ్యారీ యూ ఓకే ఇప్పుడు నాకు బాగానే ఉంది కాబట్టి ఓకే ఐ మీన్ కంఫర్ట్ జోన్ అదర్వైజ్ అంటే మధ్య మధ్యలో మళ్ళీ ఇలాంటి డిస్కషన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఏదైనప్పటికీ ఒకవేళ కనుక మీకు శని నవాంశ లగ్నంలో ఉన్నట్టయితే మీరు పెళ్ళికి సంబంధించి కొన్ని బాధ్యతలని తీసుకోండి అంటే పిల్లలకి సంబంధించి అఫ్కోర్స్ కోర్స్ వీళ్ళు ఎలా అయినా అలానే ఉంటారు అనుకోండి అటు ఇంటికి సంబంధించి ప్రొఫెషనల్ లైఫ్ వైఫ్ ఆర్ హస్బెండ్ వాటి విషయంలో వాళ్ళ బాధ్యతను అయితే వాళ్ళు డెఫినెట్లీ నెరవేరుస్తారు అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే వాళ్ళని వాళ్ళు ఓపెన్ చేసుకుని రిలేషన్లో ఎంజాయ్ చేయడానికి మటుకు కొంత ఇబ్బంది పడతారని చెప్పచ్చు అయితే వీళ్ళకి ఆపోజిట్ ఏమవుతుంది మనకి యూజువల్గా శాటర్న్ ఇన్ ద లగ్న ఉన్నప్పుడు మేబీ మోస్ట్లీ ఇంకా మిగిలిన గ్రహాలు ఏవైనా సప్తమం అవ్వచ్చు లేదా సప్తమాధిపతి అవ్వచ్చు యూజువల్లీ వీళ్ళకి వచ్చే పార్ట్నర్ కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు అయితే మంచిది అంటే సహనం ఉండి అలానే కొంత అండర్స్టాండింగ్ అంటే ఓకే వాళ్ళు ఎలా ఉన్నా మనం కొంత ఉండడానికి మంచిగా ఉండడానికి ప్రయత్నిద్దాం మన వైపు నుంచి మన రిలేషన్ని ఆఫర్ చేయడానికి ట్రై చేద్దాం అన్న వాళ్ళని చేసుకుంటే మంచిది అంటే సింపుల్గా చెప్పాలంటే నవాంశలో కనుక మీకు శాటన్ ఉంటే యూ చెక్ ద నవాంశ ఆఫ్ యువర్ పార్ట్నర్ అంటే బిఫోర్ మ్యారేజ్ నేను చెప్పేది వాళ్ళ నవాంశ చూడండి వాళ్ళ నవాంశ సపోర్ట్గా ఉన్నట్టయితే ఈ శాటన్ ఇంద నవాంశ ఉన్నప్పటికీ మ్యారేజ్ అనేది వైపు నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది బట్ ఏదైనప్పటికీ మనకి సైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే లైక్ ఇప్పుడు ఈ శుక్రుడి స్థానంలో కానీ శని స్వస్థానంలో కానీ అంటే శనికి సంబంధించిన రాసులు శుక్రుడికి సంబంధించిన రాసులు వీటిలో ఉన్నప్పుడు ఏంటంటే కొంత ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అండ్ కుజుడికి సంబంధించిన రాసులు కూడా కొంత ఇబ్బంది పడేది ఉంటుంది బట్ ఏదైనా ఏ రాశిలో అయినా సరే శని కనుక బలంగా ఉన్నట్టయితే ఈ ఇబ్బంది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఒక శని కనుక కొంచెం బలహీనంగా ఉన్నట్టయితే కొంత తక్కువ ఉంటుంది బట్ ఏదైనా నవాంశలో లగ్నంలో శాటన్ ఉండడం అనేది మ్యారీడ్ లైఫ్కి కొంత ఇబ్బంది పెట్టయితే సో ఓకే గైస్ ఏదైనా మన కర్మనే అనుకోవాలి ఎందుకంటే సాటన్ అంటేనే కర్మకారకత్వం మనం పూర్వజన్మలో వదిలేసింది ఈ జన్మలో డబుల్ పే చేయాలి కదా కాబట్టి తప్పదు అది శాటన్ రాశి అయినా అంతే నవాంశ జాట్ అయినా అంతే సో కర్మకారకత్వం ఉన్న గ్రహం కాబట్టి కొంత శాంతులు చేయించుకుని జపాలు దాని ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు సో ఓకే గాయస్ ఇది నవాంశకు సంబంధించి నవాంశ లగ్నంలో శని ఉన్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ అట్లానే మిగిలిన వీడియోస్ కూడా చూడండి పాత వీడియోస్ చాలా ఉన్నాయి మనకి సాటర్న్కి సంబంధించి అవి చూసినట్టయితే మీరు అండ్ ఆస్ట్రాలజీది ఒకటి చూసినట్టయితే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ బాయ్